హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి తయారు చేయడం చూపిస్తానండి కావలసిన పదార్థాలు నూనె ఉప్పు కొత్తిమీర టమాటీ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి జీలకర్ర చింతపండు ఇంకా అల్ అల్లం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె యాడ్ చేసుకోవాలి తగినంత నూనె యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగాక ఎండుమిర్చి అండి నేను పన్నీర్ని ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఎండుమిర్చి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది ఆయిల్లో జీలకర్ర యాడ్ చేస్తున్నామండి అలానే టమాటీ ముక్కలు నేను ఎనిమిది పెద్ద సైజు టమాటీలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి అలానే ఉప్పు నేను చిన్న స్పూన్తో యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తే చాలండి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటీ నార్మల్గా కూడా కుక్ అయిపోతుందండి కాకపోతే ఉప్పు వేస్తే ఇంకా త్వరగా కుక్ అవుతుంది చూసారు కదా మూత పెట్టాము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ ఏదైతే ఉందో మొత్తం అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు అల్లం యాడ్ చేసుకున్నామండి ఇంకా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి ఇక్కడ పావు కేజీ కొత్తిమీర తీసుకున్నాను కట్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ కొత్తిమీర ఫాస్ట్గానే కుక్ అవుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాము ఈ కొత్తిమీర పచ్చడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది అలానే రైస్తో కూడా బాగుంటుందండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూసారు కదండీ కొత్తిమీర టమాటే బాగా కుక్ అయ్యాయండి ఇప్పుడు చింతపండు బీరకాయ పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ ఏ అయినా చింతపండు కామన్గా యాడ్ చేస్తామండి అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండిమిర్చి యాడ్ చేసాము ఇంకా గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశానండి నేను అని బాగా మిక్స్ చేసి కుక్ చేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుందండి మీరు ఎక్కువగా ఒక వన్ వీక్ టెన్ డేస్ నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని గాజు సీసాలు నిల్వ ఉంచుకుంటే సరిపోతుందండి చూసారు కదండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాను కొత్తిమీర పచ్చడి ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి చూసారా కొత్తిమీర పచ్చడి రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ